యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. గత ఎపిసోడ్స్ అన్నీ మీరు వీక్షించి అదేవిధంగా మేలు పొంది ఉన్నారని నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం వినాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతిరోజు మనందరికీ ఉండే పనులే, కానీ కొన్ని నిమిషాలు మన పనులను పక్కన పెట్టి కొన్ని నిమిషాలు మనం దేవుని సన్నిధిలో గడుపుదాం. ఈ యొక్క కార్యక్రమాన్ని టీవీ ద్వారా మీరు అందరూ వీక్షిస్తూ ఉన్నారు కనుక ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో సేవకులు ఉన్నారు కనుక పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనం విందాం. సమయాన్ని సేవకులకి ఇస్తున్నాను. ప్రార్థన, వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీరు ఈ విధంగా మీ సన్నిధిలోనికి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తూ ఉన్నారో వారందరికీ ఈ యొక్క కార్యక్రమం ప్రయోజనకరంగా ఉండడానికి మీరు కృపణ చూపండి తండ్రి. భౌతికంగా ఏ విధంగా ఉన్నప్పటికీ వారికి ఈ యొక్క వాక్య సందేశము ఆత్మీయ ప్రయోజనాన్ని చేకూర్చడానికి మీరు కృపణ చూపండి. మీ సేవకులు నిలబడబోచుండగా మీ సేవకులు నిలబెట్టి మీ సేవకుల్లోంచి మీ మాటలు మాకు అందజేయమని అడుగుతున్నాం ప్రభువ. వింటున్నాం మేము ఏ విధంగా వింటున్నామో అదే విధంగా ఉండడానికి వీల్లేదు, కానీ విన్నటువంటి వాక్యం మాలో కార్యసిద్ధి కలుగు చేయడానికి దాని ప్రకారం మా జీవితాన్ని మార్చుకోవడానికి మీరు కృపణ చూపండి. నిలబడబోతున్న మీ సేవకుల్ని మీ చేతిలోనికి సమర్పిస్తూ యేసునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తము లూక రాసిన సువార్త 5:11. Luke 5:11. వారు దోనులను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి, ఆమేన్. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినాల్లో మీరు ఆత్మీయంగా ఎదగాలని, మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారని, మీ ఆత్మీయ జీవితంలో విశ్వాసంలో ఏమాత్రం బలహీనులు కావద్దని, ప్రభు త్వరగా రాబోతున్నాడు కనుక ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఉండాల్సిందిగా. ప్రభు వచ్చినప్పుడు, మనిషి కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా అనే ప్రశ్న మనకు లూకా సువార్త 18 కనిపిస్తుంది కనుక విశ్వాసములో లోపము లేని వారై మీరు ఉండాలి అనేది దేవుని చిత్తం. కాబట్టి అలా ఉండడానికి ఆయన హెచ్చబరుస్తున్నది లాంటి కార్యక్రమాలు చూస్తూ, అంతేకాకుండా మీ వ్యక్తిగతమైన జీవితంలో మీ సొంత ప్రార్థన, మీ సొంత వాక్య ధ్యానానికి ఈ టీవీ కార్యక్రమాలు కానీ ఇవేవి ప్రత్యామ్నాయాలు, లేకపోతే ఆల్టర్నేటివ్స్ కాదు, అవి అవే. వాటితో పాటు ఏదో వేడినీళ్ళు చన్నీళ్ళకి తగ్గట్టు వేడినీళ్ళు అన్నట్టుగా వాటికి తోడుగా అంతవరకే, కానీ ఇవే మెయిన్ కాదు. టీవీ కార్యక్రమం ఆయన ఎచ్చవలసి ఉన్నదో లేకపోతే మరో కార్యక్రమం మెయిన్ కాదు. మీ వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితం, వ్యక్తిగతమైన ప్రార్థన, వాక్య ధ్యానం ప్రాముఖ్యం అనేటువంటి సంగతిని, దాన్ని కాస్త బలపరచడానికి, కాస్త పుషింగ్ ఇవ్వడానికి మాత్రం ఇటువంటి కార్యక్రమాలు సహకరిస్తాయి అనే సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. Luke 5:11. గత వారంలో Luke 4:4 యేసు ప్రభు యొక్క 3 వాడుకైన విషయాలు, లేకపోతే అలవాట్ల గురించి మాట్లాడుకున్నాం. ఇదనము ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఆలోచిద్దాం. శిష్యత్వాన్ని గురించి ఇప్పటికే 2-3 మనం మాట్లాడుకున్నాం. మత్తయి సువార్త, మార్కు సువార్త నుంచి వెళ్ళినప్పుడు ఈ సమయంలో శిష్యత్వపు యొక్క అర్హతలు, లేకపోతే ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ ద డిసైపుల్షిప్, దాని గురించి మనం కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దానికి ఆధారంగా ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఈ లూకా సువార్త 5:11. వారు దోనెలు ఒడ్డుకు చేర్చి అన్నీ విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాట, అన్నీ విడిచి, సమస్తాన్ని విడిచిపెట్టి, దే ఫర్సూక్ ఎవ్రీథింగ్, దే లెఫ్ట్ ఎవ్రీథింగ్, విడిచిపెట్టి ఆయనను, అనగా క్రీస్తును వెంబడించారు. ఈ మాట ఆలోచిస్తున్నప్పుడు పై వచనాలు, కాంటెక్స్ట్ చాలా ప్రాముఖ్యమైంది. వాళ్ళు ఎందుకు అలా చేశారు, ఎందుకు అటువంటి సమర్పణ అనుభవంలోకి వచ్చారు, ఎందుకు అంత త్యాగపూరితమైన కార్యాన్ని చేశారు, ఆ శిష్యత్వపు అనుభవంలోకి వాళ్ళు ఎందుకు వచ్చారు. సువార్తలో, లేకపోతే మత్తయి సువార్తలో మనం అక్కడ చదువుకున్నాం, మార్కు సువార్తలో కూడా, వాళ్ళు తమ దోనెలు వదిలిపెట్టారు, తమ వలలు విడిచిపెట్టారు, తమ తండ్రిని విడిచిపెట్టారు. ఇక్కడ కూడా ఇక్కడ రాయబడిన మాటలు,
లేకపోతే మనం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి చదివితే యేసు ఇదే అధ్యాయంలో 27 నుంచి 32 వచనాల వరకు ఉన్న భాగాల్లో యేసు లేవిని అనగా మాథ్యూని పిలవడం మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో కూడా ఆయన అన్నీ విడిచిపెట్టి ఆయన వెంబడించినట్టుగా చూస్తున్నాం. సేవ, శిష్యత్వము కొరకైన పిలుపు అంటే సగం సమర్పణ కాదు, అది 50% కాదు, 50-50 బిస్కెట్ లాంటిది కాదు, అది సగం తీపి సగం మధురం, లేకపోతే సగం లేకపోతే సాల్ట్ లేకపోతే ఉప్పదనం, అది కాదండి. క్రైస్తవ జీవితం 50-50 కాదు, క్రైస్తవ జీవితం సంపూర్ణమైన. అందుకనే దేవుని వాక్యంలో రాయబడింది, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ అనగా కంప్లీట్గా ఫుల్. అంతవరకే కానీ సగమైనా పర్లేదులే అని దేవుడు కోరుకోవడం లేదు. సంపూర్ణంగా కావాలని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ సగమైనా పర్లేదులే, దేవుని స్తోత్రం, అదే చేయడం గొప్ప సంగతి అని సంతృప్తి పడి మనల్ని సమర్థించే దేవుడు కాదు ఆయన. ఇక్కడ రాయబడిన మాటలు, వారు దోనెలు ఒడ్డుకు చేర్చి లోతుకు వెళ్ళినటువంటి ఆ దోనెలు, లేకపోతే యేసు ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారము లోపలికి వెళ్ళినటువంటి విస్తారమైన చేపలను తీసుకొని వచ్చినట్టు ఆ దోనెలను విడిచిపెట్టి సమస్తాన్ని విడిచిపెట్టారు, వాటిని ఒడ్డుకు చేర్చారు. ఇక అవి మావి కాదు అన్నట్టుగా, నువ్వు సంపాదించుండొచ్చు, నీ సంపాదన నీది కాదు అన్నట్టుగా ప్రభు సేవలోకి రావాలి. ప్రభు సేవలోకి వచ్చింది సంపాదించుకోవడానికి కాదు. చాలామంది సంపాదించుకోవాలి, సేవకు వచ్చి సంపాదించుకుంటున్నారు, సేవకు వచ్చి ఉన్నదంతా నష్టపరుచుకోవాలి, అది నిజమైన సేవకుని లక్షణం. అపోస్తలుడైన పౌలు గారు మంచి సేవకుడు, ఆయన మంచి ధనవంతుడు, ధనిక కుటుంబంలోంచి వచ్చినవాడు. చరిత్ర చెప్తుంది వాళ్ళ నాన్నగారికి 7 పెద్ద పెద్ద ఓడలు, ఓడల వర్తకము ఇవన్నీ ఉండేయట. కానీ 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయానికి వచ్చేసరికి తిమోతితో చెప్తాడు, తిమోతి నా కప్పుకోవడానికి దుప్పటి లేదు, దుప్పటి తీసుకొని రమ్మని అడిగాడు. చూడండి, ఎటువంటి ధనవంతుడు, ధనవంతుని యొక్క కుమారుడు తన జీవితం యొక్క అవసాన దశలో కప్పుకోవడానికి దుప్పటి లేని దారిద్ర్యంలోకి వెళ్ళిపోయాడు. అలాగైతే ఈ రోజుల్లో సేవకుల్ని మనం పోల్చి చూస్తే ఆరంభంలో కప్పుకోవడానికి దుప్పటి లేదు, కానీ అంత్య దినాల్లోకి వచ్చేసరికి వాళ్ళకి అంతస్తులు, వాళ్ళకున్న ఆస్తిపాస్తులు, కార్లు, బంగ్లాలు చూస్తుంటే మనం ఆశ్చర్యపోతున్నాం. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సేవ అనేది సంపాదించుకోవడానికి మార్గం కాదు, సేవ అనేది పోగొట్టుకునేటువంటి మార్గం. నువ్వు సంపాదించుకున్నావా? దేవునికి స్తోత్రం, సంపాదించుకున్నంతా నువ్వు నీ సహోదరులకి, ఇతరులకి సేవ నిమిత్తం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. మీకోసం నన్ను నేను వేపరుచుకుంటాను, నా కలిగిందంతా వేపరుస్తానని పౌలు గారు చెప్పారు. సరే, దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. శిష్యత్వపు యొక్క అర్హతలు ఏంటి? ప్రతివాడు శిష్యుడిగా మారగలడా? శిష్యుడు అంటే సేవకుడు, లేకపోతే దేవు ఒక విద్యార్థి, లేకపోతే ఒక డిసైపుల్, నేర్చుకునేవాడు. ఇతని యొక్క అర్హతలు ఏంటి? ప్రతిదానికి కొన్ని అర్హతలు ఉంటాయి. ఒక టీచర్గా మారాలి అంటే కొన్ని అర్హతలు ఉన్నాయి, ఒక డాక్టర్గా మారాలంటే కొన్ని అర్హతలు ఉన్నాయి, ఒక పోలీసుగా మనం లేకపోతే వేరే ఏదైనా పని చేయాలనుకున్నా కానీ కొన్ని అర్హతలు ఉన్నాయి. అలాగైతే యేసు ప్రభు యొక్క శిష్యుడిగా మారాలంటే, పాత రోజుల్లో లేదా బైబిల్లో అక్కడెక్కడ రాయబడిన యోహాను శిష్యులు, మోషే శిష్యులు, పరిసయ్యుల శిష్యులు, వీళ్ళందరికీ కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒక జూనియర్ కాలేజీలో చేరాలనుకుందాం, ఒక పిల్లని చేర్చాలనుకుందాం, 7th క్లాస్ అబ్బాయిని తీసుకొని పోయి దాంట్లో చేర్చాం, వాడు క్వాలిఫైడ్ కాదు, వాడికి అర్హత లేదు, అది అర్హత కాదు. వాడు 10th పాస్ అయి ఉండాలి, అది అర్హత. ఈ అర్హత ఉంటే వాడు ఇంటర్లో లేకపోతే జూనియర్ కాలేజీలో చేరడానికి అర్హుడిగా మారతాడు. నువ్వు శిష్యుడిగా మారడానికి కొన్ని అర్హతలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. శిష్యత్వం అంటే ఆవేశపడి 4 రోజులు వెళ్ళిపోయి 4 రోజులు సమస్తాన్ని వదిలిపెట్టి 5వ రోజు సమస్తాన్ని సంపాదించుకోవడం కాదు. పోగొట్టుకున్నది ఏదో పోగొట్టుకున్నావు అంతే, మళ్ళీ దాని గురించి సంపాదించుకోవాలనే ఆలోచన నీలో ఏమాత్రం ఉండకూడదు. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చిన 3 అర్హతలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా 8వ వచనం, సీమోను పేతురు అది చూచి యేసు కాళ్ళ మీద పడి, ప్రభువా, నేను పాపాత్ముణ్ణి, కనుక నన్ను విడిచి వెళ్ళిపోండి అని చెప్పాడు. చదవండి. చాలండి. సీమోను పేతురు అది చూచి ఏం చూశాడు?
ఏం చూశాడో మనం అర్థం చేసుకోవాలంటే పైన వచనాల్లో రెండొంతల దీవెనను చూశాడు. డబుల్ బ్లెస్సింగ్ని, డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ని మనం, టూ ఫోల్డ్ బ్లెస్సింగ్ని చూస్తున్నాం. ఏంటి అంటే వలలు పిగిలిపోనట్లుగా, దోనెలు మునిగిపోనట్లుగా. వల పెగలలేదు, దోనె మునగలేదు, కానీ వలలు పిగిలిపోతాయేమో అన్నట్లుగా, లేకపోతే దోనెలు మునిగిపోతాయేమో అన్నట్లుగా. దేవుడు నీకు ఇచ్చేటువంటి దీవెనలు కూడా స్వల్పమైనవి కాదు, కొద్దివి కాదు. దేవుని వాక్యంలో రాయబడింది, మీరు ఇచ్చినట్లయితే, ఇచ్చి నన్ను శోధించినట్లయితే ఆకాశపు వాక్యులు తెరచి పట్టే దీవెనలని కాదు, పట్టజాలని దీవెనలు. ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మీకు చెప్పాను, దేవుడు మనకిచ్చేటువంటి ఆ ఆశీర్వాదాలకి మన పాత్ర చాలదు. అంటే మన గిన్నె నిండి పొర్లుతుంది, ఓవర్ఫ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. మై కప్ రన్నెత్ ఓవర్. నా యొక్క పాత్ర, లేకపోతే ఆ పాన పాత్ర, లేకపోతే నా ఆశీర్వాదాలు స్వీకరించేటువంటి ఆ అనుభవం చాలదు నాకు. ఓవర్ఫ్లోయింగ్, సమృద్ధి జీవం. యేసుప్రభు గొర్రెల కాపరిగా ఆయన లోకానికి రావడంలో ఉద్దేశం ఏంటంటే, గొర్రెలకు, ఆత్మ సంబంధమైన గొర్రెలకు జీవాన్ని అది సమృద్ధిగా ఇవ్వడానికి, అబండెంట్ లైఫ్ కోసం వచ్చాడు. యేసుప్రభు అల్పమైన దీవెనల కోసం కాదు, సమృద్ధి దీవెనల కోసం ఈ లోకానికి, నువ్వు వాటిని అనుభవించడానికి లోకానికి వచ్చాడనే సంగతి గుర్తు చేసుకోవాలి. మనం ఆలోచిస్తున్న విషయాలు, వారు సమస్తాన్ని విడిచిపెట్టారు. దేనికి అలాంటి ప్రేరణ ఎందుకు కలిగింది? సమస్తాన్ని ఎందుకు విడిచిపెట్టారు? ఈ రోజుల్లో శిష్యులు అనబడిన వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టలేదే, విడిచిపెట్టలేకపోతున్నారే. నా జీవితంలో కూడా 25 లేదా 26 సంవత్సరాల క్రితం రక్షింపబడినప్పుడు ఆరంభ దినాల్లో కొన్నింటిని విడిచిపెట్టలేని స్వభావం నాలో ఉంది. ఉదాహరణకి ఒక వ్యక్తిని నేను అభిమానిస్తూ ఉన్నాను. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఫొటోస్ వేరువేరు పేపర్లో, మ్యాగజైన్లో కట్ చేసుకొని నా డైరీలో పెట్టుకున్నాను. నేను రక్షింపబడిన ఇంచుమించు 1 సంవత్సరం రోజులు ఒక టెన్నిస్ ప్లేయర్ యొక్క ఫొటోస్ నా దగ్గర పెట్టుకున్నాను. నేను అనుకున్నాను, ఏముంది ఇందులో, తప్పే ఉంది, ఆమె ఆడినటువంటి ఆ ఫొటోస్ పెట్టుకున్నాను అని అనుకుంటుండే, నన్ను నేను సమర్థించుకోవడానికి ప్రయత్నం చేసేవాడిని. కానీ ప్రభువు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను కష్టపడి సేకరించినటువంటి ఆ ఫోటోలన్నీ ఒకరోజు నా రెండు చేతులతో చించేసిన పరిస్థితి చూడండి. నా అభిమానం భౌతికమైన వ్యక్తి మీద నుంచి ఆత్మ సంబంధమైన వ్యక్తి మీదకు మళ్ళుకుంది. నేను ఆ వ్యక్తిని నేను ఎప్పుడు కలుసుకోలేదు, ఆ వ్యక్తిని, ఆ వ్యక్తితో నేను ఎప్పుడు మాట్లాడలేదు. కానీ నేను ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తితో పరిచయాన్ని పెంచుకున్నాను, యేసుతో పరిచయం పెంచు, ఆయనతో మాట్లాడే అవకాశం, ఆయనను కలుసుకునేటువంటి అవకాశం నాకుంది. అలాగనే ఆయన ఫోటోలు నేను చాలా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను కదా అని అర్థం. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం ఆయన ప్రేమించే వాళ్ళుగా ఉండాలి, ఆయన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టే వాళ్ళుగా ఉండాలి. ఇక్కడ రాయబడిన మాటలు, సీమోను పేతురు అది చూచి యేసు కాళ్ళ మీద పడి, ప్రభువా, ఒక అద్భుతం జరిగింది. అద్భుతం జరిగినప్పుడు ఆయన చెప్తున్న మాట, నేను పాపాత్ముణ్ణి, ఐమ్ ఏ సిన్నర్. చూడండి, యేసు ప్రభు చెప్పలేదు, ఇదిగో నువ్వు పాపం చేసావు, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు నేరస్తుడివి, ఈ రోజుల్లో మన దేవుజనులు బోధించినట్టుగా నువ్వు పలాని పాపం చేసావు, పలాని పాపం, సినిమా చూసావు, సీరియల్ చూసావు అని పెద్ద జాబితా చెప్పినట్లుగా యేసుప్రభు ఏం చెప్పలేదు. పరిశుద్ధుని సన్నిధిలో పాపి యొక్క హృదయ స్థితి ఎందు బయలుపరచబడుతుంది. అందుకని 90వ కీర్తన 88వ వచనంలో రాయబడింది, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. రహస్య పాపాల గురించిన బోధ ఆయన చేయడం లేదు, బోధ చేయడం కాదు నా మాటల యొక్క ఉద్దేశం. ఆయన చేస్తాడు, పరిశుద్ధాత్ముడు మన ఆంతర్యములో మనతో మాట్లాడుతున్నప్పుడు రహస్య పాపములు, 50వ కీర్తనలో చెప్పినట్టుగా వారి కనుల ముందు వారు చేసినటువంటి పాపాలన్నిటి ఉంచి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఉంచి నేను వారిని గద్దిస్తానని చెప్పాడు. ప్రభు మనల్ని ప్రక్షాళనలోకి తీసుకొని వస్తున్నాడు, శుద్ధీకరణలోకి తీసుకొని వస్తున్నాడు, మనల్ని ప్యూరిఫై చేస్తున్నాడు, ఆయన మనల్ని పర్ఫెక్ట్ చేస్తున్నాడు. అది ఆయన ఒక ఉద్దేశం. ఒక చేపను కొనుక్కున్నాం, దాన్ని అలాగే వండుకో, దాన్ని కట్ చేస్తున్నాం, శుభ్రం చేస్తున్నాం, దాన్ని తోముతున్నాం, రుద్దుతున్నాం, ఉప్పు వేస్తున్నాం, దాన్ని ఇంకా బాగా శుభ్రం చేస్తున్నాం. ఇన్ని చేసిన తర్వాత కూర వండుకొని ఆ కమ్మని కూర మనం తింటున్నాం. నువ్వు కూడా ఆయనకి ఇష్టడైన వాడిగా మారాలంటే తోమబడాలి, రుద్దబడాలి, నరకబడాలి, కోయబడాలి, కొట్టబడాలి, కత్తిరించబడాలి, ఇన్ని ఉన్నాయి. ప్రభు శిక్షణకు గురి కావాలి, ట్రైనింగ్ రావాలి. ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్. శిష్యత్వం అనేది ఒక ట్రైనింగ్ పీరియడ్. మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట ఏంటంటే,
యేసు సన్నిధిలో యేసు ఎవరో అంతేకాకుండా తానెవరో పేతురు తెలుసుకున్నాడు. నేను పాపాత్ముణ్ణి, వాస్తవంగా పేతురు చెప్పక నేను ఒక బెస్తవాణ్ణి, నేను ఒక జాలరిని అని చెప్పుకోవాల్సింది, కానీ నేను ఒక పాపిని అనేటువంటి అవగాహన. పరిశుద్ధుని సన్నిధిలో ప్రతి వ్యక్తికి ఒక అవగాహన వస్తుంది, ఆత్మ సంబంధమైన అవగాహన. ఐఎమ్ ఏ సిన్నర్, ఆ మనుషుడవు నీవే అని ప్రవక్త చెప్పినప్పుడు, నాతాను ప్రవక్త చెప్పినప్పుడు వెంటనే దాన్ని ఒప్పుకునేటువంటి తత్వం దావీదులో ఉంది. నీలో ఉందా ఆ తత్వం? ఈ మాటలు వింటున్నప్పుడు, లేదా మరొక టీవీ కార్యక్రమం చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు నీలో అవును ఇది నా తప్పే, నా తప్పును గురించే దేవుడు చెడితి చూపించాడు, నేను సరి చేసుకోవాలి అనే తత్వం ఉందా? వీళ్ళు ఉంటే చెప్తుంటారులేండి, ఏం పని లేదు. వీళ్ళకి లేస్తే నిలబడితే ఇంకా ప్రసంగాలు, లేదా నిలబడితే పాపాన్ని గురించి ఖండించడమే కదా అని పరిహాసం చేస్తున్నావేమో. ఆలోచించు, మనం ఆలోచిస్తున్న మాట ఒకటి, మనం అర్థం చేసుకోవాల్సిన మాట, ఆయన స్వభావాన్ని ఎరిగి ఉండాలి. వి షుడ్ నో హిస్ క్యారెక్టర్. గురువు యొక్క స్వభావాన్ని ఎరిగినోడు శిష్యుడిగా మారగలడు. ఆయన స్వభావం తెలుసుకోండి, ఆయన ఎటువంటి ఏంటో మరి తెలియదు. ఒక స్కూల్లో జాయిన్ అవుతున్నప్పుడు ఆ స్కూల్ ఎటుదో పది మందిని అడిగి పలాని కాలేజ్ మంచిదేనా, పలాని స్కూల్ మంచిదేనా అని తెలుసుకుంటాం. అలాగైతే ప్రభువుతో నువ్వు కలుసుకున్నప్పుడు, ప్రభువును వెంబడించేటప్పుడు, ప్రభు అడుగుజాడు నడిచేటప్పుడు ఆయన స్వభావాన్ని ఎరిగి ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, హీస్ హోలీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, ఈ స్వభావాన్ని పేతురు గుర్తించాడు. యేసు ప్రభు చెప్పాలి, నేను పరిశుద్ధుని, నువ్వు పాపి పేతురు అని ఆయన చెప్పలేదు. కానీ ఆయన సాన్నిధ్యంలో మనస్సాక్షి ఏదో గద్దిస్తుంది, ప్రభువా నన్ను విడిచిపెట్టి పో ప్రభువా, నువ్వు నేను కలిసి ఉండలేము అని చెప్తున్నప్పుడు, కలిసి ఉండలేము అని చెప్పిన వ్యక్తినే యేసు ప్రభు కలుపుకొని పోయాడు. వద్దు అన్న వ్యక్తిని కూడా వెంబడించే వ్యక్తిగా యేసు ప్రభు మార్చగలడు. వద్దని చెప్తున్నావేమో, సేవ వద్దని చెప్తావేమో. మోషే కూడా సాకులు చెప్పాడు, దేవుడు వదిలిపెట్టలేదు. సప్త సాకులు చెప్పినా మోషేని సేవలో వాడుకున్నాడు దేవుడు. నువ్వు సాకులు చెప్పి తప్పించుకుంటావేమో, దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇప్పటివరకు ఎన్నో సాకులు చెప్పి ఉండొచ్చు, ఇక రాబోయే రోజుల్లో నువ్వు సేవ చేసేటువంటి రోజులు రాబోతున్నాయి. మొట్టమొదటి ఆయన స్వభావాన్ని మనం ఎరిగి ఉండాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, 9వ వచనం. ఎందుకంటే వారికి దొరికిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. అంటే ఏంటి దీని అర్థం? ఈ కార్యం ఇలా ఎవరు చేయగలరు? రాత్రిపూట సముద్రం మీదకి వెళ్ళి చేపలు పట్టడం అనేది వాళ్ళకు తెలిసినటువంటి వృత్తి రహస్యం, వాళ్ళ అనుభవం నేర్పించిన పాఠం. అనుభవం నేర్పించిన పాఠానికి అతీతంగా, వృత్తి రహస్యానికి అతీతంగా యేసు ప్రభు చెప్పిన మాట, సముద్రాన్ని సృష్టించిన వాడు, చేపలను సృష్టించిన వాడు చెప్తున్న మాట, వల వేయమన్నాడు. రాత్రంతా మీ ప్రయాసం వ్యర్థమైండొచ్చేమో, కానీ ఈ ఉదయకాలం మీ ప్రయాసము అది ప్రయోజనకరంగా మారబోతుంది. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినను, ఉదయకాలం ఇంకా వెక్కిళ్ళు పెట్టే వచ్చే ఏడుపు వస్తుందని కాదు, ఉదయకాలమును సంతోషము కలుగును. ఆ భక్తుల యొక్క జీవితంలో, పేతురు, యోహాను, జబదయ్య కుమారుల యొక్క జీవితంలో సాయంకాలమున, లేదా వాళ్ళు సముద్రం మీదకి వెళ్ళారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, ఉదయాన్ని ఏడుపుతో ఉన్నప్పటికీ కూడా వారి ఏడుపును ఆయన నాట్యంగా మార్చాడు. నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీ ఏడుపును ఆయన నాట్యంగా మార్చబోతున్నాడు. వారు పట్టినటువంటి ఆ చేపల రాశికి వాళ్ళ జీవితంలో ఇంతకాలం సీనియారిటీ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఇన్ని చేపలు పట్టలేదు. ఎక్స్పీరియన్స్ను బట్టి కాదు, యేసు చెప్పిన మాటలను బట్టి విస్తారంగా చేపలు పట్టుకున్నారు. ఎక్స్పీరియన్స్ను బట్టి మనం సేవ చేయలేము, అనుభవాన్ని బట్టి కాదు, కానీ ఆత్మానుభవాన్ని బట్టి మాత్రమే సేవ చేయగలం అనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి. రెండవది మనం ఆలోచిస్తున్న మాట, ఆయన శక్తిని చూడాలి. నువ్వు శిష్యుడైన వాడు ఆయన స్వభావాన్ని అరగాలి. రెండవది ఆయన శక్తి ఏంటో, ఆయన మహత్వం ఏంటో, ఆయన మహాత్మ్యం ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో చూడాలి. చూడాలి శక్తిని ఎట్లా చూస్తారండి అంటారేమో. చూడడము అంటే ఆత్మలో చూడడం, చూడడం అంటే చవి చూడడం, చవి అంటే రుచి, రుచి చూడడం. యెహోవా దయాళుడని రుచి చూచి, యెహోవా ఉత్తముడని రుచి చూచి. రుచి చూసి అంటే మామూలుగా మనం ఏదో అరచేతిలోకి తేనె తీసుకొని, లేదా అలా రుచి చూడడం గురించి కాదు నేను మాట్లాడేది. ఆత్మలో రుచి చూడడం, రుచించడం, టేస్ట్ చేయడం, ఎంజాయ్ చేయడం, ఆస్వాదించడం. ఆయన క్యారెక్టర్ని ఎంజాయ్ చేయి, ఆయన పవర్ని ఎక్స్పీరియన్స్ చేయి. చూడండి ఏంటిది ఆశ్చర్యం, ఇంతవరకు మేము రాత్రి పట్టేవాళ్ళం, ఇప్పుడు ఉదయం చేపలు పట్టాం. ఉదయం చేపలు పడితే ఏవో కొన్ని దొరికాయని కాదు,
కొన్ని దొరికింటే అవునయ్యా రాత్రి పట్టుంటే చాలా దొరికిండే కాదు, ఇప్పుడు ఉదయమైనప్పటికీ అననుకూల సమయంలో కూడా నువ్వు ఆయన మాట విని నువ్వు పనిలో దిగితే అద్భుతం జరుగుతుంది. అనుకూల సమయంలో కూడా ఆయన చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తే పరిస్థితులన్నీ వనరులన్నీ డబ్బులన్నీ చేతులుండగా ఉన్నప్పటికీ కూడా నువ్వు చేసే కార్యం ఫెయిల్ అయిపోద్ది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అననుకూల సమయంలో కూడా ఆయన మాటకు లోబడితే ఖచ్చితంగా ఒకళ్ళ అనర్థాలు రావచ్చు, ఆయన మాటకు నువ్వు లోబడినప్పటికీ నువ్వు అనేకమైన ప్రయోజనాలు పొందుకుంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా మేలు జరుగుతుంది అనుకుంటేనే, ఇది ప్రయోజనకరమైనది అనుకుంటేనే మనం పనిచేస్తాం. అది కష్టమైనా సరే నష్టమైనా సరే ప్రభువు చెప్పిన మాటకి 100 రూపాయలు లోబడు, అప్పుడు అద్భుతాలను చూస్తావు. విస్మయపోయేటువంటి అనుభవంలోకి, విషాదపు అనుభవంలోంచి విస్మయము చెందేటువంటి అనుభవంలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇంతకాలం విషాదపు అనుభవంలో ఉన్నావా? ఇక విషాదం కాదు, నో మోర్ విషాదం, ఇకంతా విస్మయమే, ఆశ్చర్యపోతావు. ఇది యెహోవా వలన జరిగిన కార్యము, మన కన్నులకు ఆశ్చర్యం. నువ్వు ఆశ్చర్యపోతావు నీ జీవితంలో. అయ్యా బాబు, నతానియేలు దీనికే ఆశ్చర్యపడుతున్నావా? ఇంకా గొప్ప సంగతులు చూస్తావని ప్రభు చెప్పాడు. దీనికి ఆశ్చర్యపడుతున్నారేమో, ఒక తలకాయ నొప్పి తగ్గిందని ఆశ్చర్యపడుతున్నారేమో, బీపీ కంట్రోల్లో ఉందని తగ్గి సంతోషపడుతున్నారేమో, షుగర్ నార్మల్ అయిందని సంతోషపడు, దీనికన్నా గొప్ప సంగతులు మీరు చూడబోతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఇదే అధ్యాయంలో 10వ వచనాన్ని. సీమోనుతో భయపడకు, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టేవాడు అవుతావు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం మనం ఆలోచించాం, ఆయన శిష్యుడికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్, ఆయన స్వభావాన్ని అరగాలి. రెండవది ఆయన శక్తిని చూడాలి. మూడవది ఆయన వాగ్దానాన్ని పొందుకోవాలి. ఏమని చెప్తున్నాడు వాగ్దానం? భయపడకు, ధైర్యంగా ఉండు అని మాత్రమే చెప్పి ఆగిపోలేదు. ఇప్పటి నుండి, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచి, ఈ క్షణము నుంచి నీవు ఇలాగా రాసులు రాసులుగా, గుంపులు గుంపులుగా, వలలు పిగిలిపోనట్లుగా, దోణిలు మునిగిపోనట్టుగా చేపలు పడతామని కాదు. ఇక మీద నుంచి ఈ చేపలు కాదు, కొత్త చేపలు, మనుష్య చేపలని, ఆత్మల చేపలని, ఆత్మ సంబంధమైన చేపలని పట్టేటువంటి రోజు రాబోతుంది. ఈ దినం నుంచి నువ్వు చేసేటువంటి పని అదే. దీనికే బైబిల్ పండితులు ఇలా వ్యాఖ్యానం చేశారు. అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో సువార్త వలన ఆయన విసిరాడట, అప్పుడు 3000 చేపలు దొరికినట్టుగా మన బైబిల్ పండితులు వ్యాఖ్యానం చేస్తున్నారు. అలాగే పునరుత్థానపు సందర్భంలో యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత యోహాన్ సువార్త 21వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ 153 పెద్ద చేపలు దొరికినట్టుగా మనం చూస్తున్నాం. కానీ అపోస్తల కార్యములు 2వ అధ్యాయంకి వస్తే 153 కాదు, 3000 మనుష్య చేపలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన వాగ్దానాన్ని పొందుకో అని వాగ్దానం ఉంది. నిన్ను మారుస్తాను, నిన్ను రూపాంతరపరుస్తాను, నీలో గొప్ప మార్పు తెస్తాను, నిన్ను మామూలు చేపలు పట్టేవాడిగా నుంచి, ఆ అనుభవం నుంచి ఆత్మ సంబంధమైన చేపలు పట్టేవాడిగా నిన్ను మారుస్తాను. ఇంగ్లీష్లో మానవులకి ఒక మాట ఉపయోగించబడింది, హ్యూమన్ బీయింగ్స్ అన్నారు. ఎవరు అన్నారు? హ్యూమన్ బీయింగ్స్ కాదు, వాళ్ళని హ్యూమన్ బికమింగ్స్. మనం బీయింగ్ కాదు, ఏదో అయ్యామని కాదు, మనం అవుతూ ఉన్నాం, ఏదో అవుతాం. యేసు మనల్ని ఏదో చేస్తాడు, యేసు మనల్ని ఏదో ఒక రూపంలో మారుస్తాడు. ప్రస్తుతం ఇలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావంటే దేవుని కృప. ఇక రాబోయే రోజుల్లో నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదు, నిన్ను దేవుడు ఎలా మారుస్తాడో తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నిన్ను ఖచ్చితంగా మారుస్తాడనేది మాత్రం వాస్తవం. ఒకటి, ప్రస్తుతం నువ్వు పురుగు స్థాయిలో ఉన్నావేమో. యాకోబు పురుగు వంటి యాకోబు అన్నాడు. ఈ పురుగు యొక్క నెక్స్ట్ దశ, నెక్స్ట్ స్థాయి ఏంటో తెలుసా? సీతాకోకచిలుకే. ప్రస్తుతం క్యాటర్ పిల్లల్లాగా ఉన్నావేమో, బటర్ఫ్లైగా నేను మార్చగలడు. పురుగును పట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు, కానీ సీతాకోకచిలుకను పట్టుకోవడానికి ఇష్టపడతారు. నిన్ను పట్టించుకోరు ఎవరు, కానీ ఒకరోజు నిన్ను అదే పనిగా చూస్తూ నిన్ను పట్టించుకునేట్టు రోజు రాబోతుంది. నీకు విలువ లేని రోజు ఈరోజేమో, కానీ రేపు నీ విలువ పెరిగేటువంటి రోజుగా మారబోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వింటున్నప్పుడు యేసు యొక్క శిష్యుడిగా ఉండడానికి, ఆయన శిష్యుడిగా మారడానికి, శిష్యత్వపు అనుభవంలోకి రావడానికి పరిశుద్ధాత్మదేవుడు నేను పిలుస్తున్నాడు. 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. 1, ఆయన యొక్క స్వభావం ఏంటో మనం ఎరగాలి. 2, ఆయన శక్తిని మనం చూడాలి. 3, ఆయన యొక్క సందేశాన్ని లేకపోతే వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలి. ఆయన వాగ్దానం నువ్వు పొందుకోవాలి.
అది ప్రాముఖ్యమైన విషయం. వీళ్ళు ఏం వాగ్దానం పొందుకున్నారు? వాగ్దానం పొందుకోవాలని మేము పొందుకుంటున్నామండి. డిసెంబర్ 31 దాని గురించి నేను మాట్లాడడం లేదు. డిసెంబర్ 31 వాగ్దానం బైబిల్లో ఎక్కడలేదు. మనోళ్ళు చేసిన సృష్టి అది. డిసెంబర్ 31 వాగ్దానాలు, మంచి వాగ్దానాలు రాసేసి సంఘ వాగ్దానం, నీ వాగ్దానం, నీ కుటుంబ వాగ్దానం చెప్తున్నారు. అబ్రహాముకో లేతే పేతురు యోహాను యాకోబులకి వీళ్ళకెవరికి ఇటువంటి వాగ్దాన కార్డులు లేవు. అవి వాగ్దానాలు కాదు, వాగ్దాన కార్డులు. కానీ యేసు నీకు చెప్తున్న వాగ్దానం భయపడొద్దని చెప్పాడు, నేను ధైర్యపరుస్తున్నాడు. అంతవరకే కాదు ఆయన చెప్పిన మాట, నీవు మను యు విల్ బికమ్ ఏ యు విడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ఏ ఒక కొత్త మనిషిగా మారుతావు. చూడండి, కంప్లీట్గా ఒకటేమో భౌతికమైన విద్య, మరొకటి ఆత్మ సంబంధమైన విద్య. ఆ భౌతికమైన విద్యలో వాళ్ళు సీనియర్లు అయిపోయారు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయిపోయారు. కానీ ఆత్మ సంబంధమైన విద్యలో వాళ్ళు 0 స్థాయిలో ఉన్నారు, ఎల్కేజీ స్థాయిలో ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ స్థాయిని పెంచి వాళ్ళని సమాజంలో లేకపోతే వాళ్ళని సంఘములో స్తంభాల్లాగా దేవుడు నిలబెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ స్థాయిని పెంచే దేవుడు, నీ సేవను, నీ సేవా విధానాన్ని మార్చేటువంటి దేవుడు, ఇంకా మెలకువలు కలిగిన వాడు, తెలిసిన వాడిగా, నైపుణ్యం కలిగిన వాడిగా, చాకచక్యం కలిగిన వాడిగా దేవుడిని మార్చగలడు. దేవుని స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు శిష్యులకు ఉండాల్సినటువంటి అర్హతలు, లేకపోతే ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఏ డిసైపుల్. శిష్యుడు యొక్క వాళ్ళు అప్పుడు ఎప్పుడు అంటే ఈ 8, 9, 10 వచనాల్లో జరిగిన 3 విషయాలు. 8వ వచనంలో ఆయన స్వభావాన్ని ఎరిగారు, 9వ వచనంలో ఆయన శక్తిని చవి చూశారు, 10వ వచనంలో ఆయన సందేశాన్ని లేకపోతే ఆయన వాగ్దానాన్ని పొందుకున్నారు. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఇన్ని 3 పనులు జరిగిన తర్వాత జరిగిన విషయము, వారు దోనెలను ఒడ్డుకు చేర్చారు. దేవుని స్తోత్రం. చేర్చేసి నీకు వందనాలయ్యా. ఈ రోజుల్లో మనవాళ్ళ కృతజ్ఞత ఎలాగుందంటే, చిన్న కృతజ్ఞత కూడికి పెట్టేసుకొని పాస్టర్లకు కొద్ది భోజనం పెట్టి కొద్ది కానుకిచ్చి పంపించేసి చేతులు కడిగేసుకున్నట్టుగా ఉంది. కానీ వీళ్ళ కృతజ్ఞత చూడండి, కృతజ్ఞత అనేది క్షణాల్లో క్షణమాత్రమైన అనుభవం కాదు. కృతజ్ఞత అనేది జీవితాంతం ఉండాల్సిన అనుభవం. ఉందా అనుభవం నీకు? కృతజ్ఞత కూడికి పెట్టుకుంటామండి ప్రతి నెల, లేకపోతే జీతాలు వచ్చినప్పుడు మొదటి వారంలో కృతజ్ఞత కూడికి పెట్టుకుంటున్నావు? కాదు, జీవితాంతం. జీతాలు వచ్చినప్పుడు కాదు, జీవితాంతం నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. అటు అనుభవం ఉందా నీలో? నువ్వు ఆలోచిస్తున్న మాటలు, ఆ మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. నిజమైన శిష్యుడివేనా? నిజమైన శిష్యుడు అంటే ఈ లక్షణాలు, ఈ క్యారెక్టర్స్ ఉన్నాయా? ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా నీలో? లేదు, ఈ క్వాలిఫికేషన్స్, ఈ అర్హతలు లేకుండా నేను కూడా శిష్యుడినేనండి, యేసుప్రభు యొక్క శిష్యుడినండి అని నువ్వు అనుకొని, నీ సొంతంగా నువ్వు క్లెయిమ్ చేసుకొని సెల్ఫ్ క్లెయిమ్డ్ డిజైపుల్గా మారిపోయినావేమో. కానీ ఆ శిష్యులకి వాళ్ళకు ఉన్నటువంటి ఆ 3 జబదే కుమారులు, లేకపోతే పేతురు, యోహాను, యాకోబులు ఉన్నారు. ఇక్కడ రాయబడింది నా బైబిల్లో టైటిల్, యేసు 4 జాలరులను శిష్యులుగా పిలుచుట అని రాయబడింది. 4 లేకపోతే 5 మందో ఎంతోమంది, మిగతా వాళ్ళని వేరొక విధానంలో పిలిచాడు. ఈ 4ని ఒక విధంగా పిలిస్తే మిగతా 8 మందిని ఆయన మరొక విధంగా పిలిచాడు. సరే, వాటన్నింటిలోకి వెళ్ళలేదు, నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 1, ఆయన స్వభావాన్ని ఎరిగేవాళ్ళుగా, ఆయన శక్తిని చూసేవాళ్ళుగా, అనగా అనుభవించేవాళ్ళుగా, ఆయన సందేశాన్ని పొందుకునేవాళ్ళుగా. ఇదిగో మీరు మారండి, ఆయనకు వాగ్దానం ఉంది మన ముందు. నన్ను మారుస్తాడు అనే వాగ్దానం. కంపు కొట్టే చేపలను వదిలిపెట్టేసి, కంపు లేనటువంటి చేపలను పట్టేటువంటి వృత్తిలోకి, నీకు అనుభవం లేనటువంటి, నువ్వు ఎరగనటువంటి కొత్త విద్యా విధానంలోకి, లేకపోతే సేవా విధానంలోకి ప్రభువు నడిపిస్తాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఇటు మాటల ద్వారా నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేసి ప్రభువు నిన్ను దీవించునుగాక. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. సంతోషం, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారు అని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీలో చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ యొక్క సమయంలో అద్భుతమైన మాటలు దేవుడు తన సేవకుల్లోంచి మనకు అందించి ఉన్నారు. శిష్యత్వానికి, లేదంటే శిష్యత్వం కలిగి ఉండాలంటే దానికి కావలసిన అర్హతలు చాలామంది, నేను దేవునికి శిష్యుడిని, మేమందరం శిష్యులు అని మనం చెప్తూ ఉంటాం, కానీ చాలాసార్లు దానికి కావలసిన అర్హతలు మనలో కనపడవు. కానీ ఈ యొక్క సమయంలో సేవకులు నిలవబెట్టి మనం కూడా ఆయనటువంటి స్వభావం కలిగి ఉండాలని, శక్తిని చూడాలి అని ఈ యొక్క 3 ఉపమానాల ద్వారా దేవుడు తన సేవకుల్లోంచి మనతో మాట్లాడి ఉన్నారు. కనుక ఇక నుంచి మనం కూడా ఆయన యొక్క స్వభావాన్ని ధరించుకొని శక్తిని పొందుకొని ఆ విధంగా నడుస్తూ ఉందుముగాక. ఇంకనూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు బలపడాలని ఆశ కలిగినట్లయితే, ప్రతిరోజు రాత్రి 9:00 నుండి 9:30 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక వీక్షించి దైవ దీవెనలు పొందండి. అదేవిధంగా
ప్రతిరోజు ఉదయం 6:30 కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవబోతున్నది కనుక హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమాన్ని వీక్షించండి. మీలో చాలామంది కొంతమంది కాల్ చేసి చర్చకు వస్తాం మీ చర్చ్ అడ్రస్ ఏంటి అని కొంతమంది అడిగారు. మిమ్మల్ని మా చర్చికి లాక్కోవాలనో లేదంటే చర్చికి తీసుకువెళ్లాలనో ఆశతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం లేదు, కానీ సత్య వార్తను దేవుని యొక్క సత్య మార్గాన్ని మీకు చూపించాలనే ఆ యొక్క ఉద్దేశంతోనే మేము మీ మధ్యలోనికి రావడం జరిగింది. కనుక మీరు వెళుతున్న సంఘాలకు మీరు వెళ్ళండి, మీ యొక్క ఆత్మీయంగా మీరు ఎదగండి. ఖాళీగా ఉన్నప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.